మరణత. బోలో యేసు క్రీస్తు ప్రభు మహారాజుకే. నిజంగా మాకు చాలా సంతోషం ఉన్నది. ఆ సంతోషం హృదయంలో నుంచి బయటకు వస్తున్నది. మేము తయారయ్యి వెళ్ళిపోదామని సిద్ధంగా ఉన్నాం. మరి అద్భుత కుమార్ గారు, మనమ్మ గారు ఒక 10 నిమిషాలు మీరు మరి మాట్లాడి వెళ్ళమని ప్రేమతో వారి హృదయంలో నుంచి అడిగినందుకు వారికి వందనాలు. ఈ తరుణము అనుగ్రహించినటువంటి దేవదాస్ అయ్య గారికి, బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీకి, మరి ముఖ్యంగా రాత్రి ఏమి రాదన్నట్టే ఉండి కార్యక్రమం అంతా జరిగించిన జాయింట్ సెక్రటరీ గారు, సపోర్ట్లు కడతాము ఒకసారి. చూస్తే ఎట్లుండంటే నాకేం తెలియదు, నాకేం రాదు అన్నట్టే కూసున్నాడు. కానీ అంత క్రమంగా 6 గంటలు జరిపేయడం నిజంగా అతిశయోక్తి కాదు, చాలా గర్వకారణం, గొప్ప కార్యం. దేవునామానికి వందనాలు. అన్నిటికంటే మిన్న నాకు ఆశ్చర్యం వేసింది ఏమిటంటే, నేను 1200 సంఘాలు చూసినాను. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, ఇన్ని సంఘాలలో ఇక రివైవల్ మీటింగ్స్, జాతరలు, యాత్రలు అన్నీ జరిపించి 70 సంవత్సరాల వరకు వచ్చినాం. కానీ నిన్నటి రోజు, అంతకుముందు వచ్చినప్పుడు మీ డిసిప్లిన్ చూసి చాలా ఆశ్చర్యపోయినాను. రియల్లీ ఐ అప్రిషియేట్, రియల్లీ రియల్లీ రియల్లీ. మీరు అందరంత క్రమం, ఒక్కరు కూడా లేవలేదు. ఆడవాళ్ళంత ఒక ప్రక్క, మగవాళ్ళంత ఒక ప్రక్క కూర్చొని దేవుని మహిమపరచడం, మొక్కలు వేయడం, మరి లేచి నిలబడడం మా సంఘాల్లో లేదు చెప్పడానికి విచారిస్తున్నాను. అరే కూర్చోరా బాబు అంటే అది లేచి నిలబడతాడు. అమ్మ అల్లరి చేయకంటే అల్లరి చేస్తుంది. అమ్మ పిల్ల నేడిపించకంటే పిల్ల ఏడుస్తూనే ఉంటుంది. ఆయన వాక్యం చెప్తూనే ఉండాలి. కానీ నిన్నటి రోజు మరి అంతకుముందు కూడా చూశాను, మరి దేవుడు మీ ద్వారా మరి బైబిల్ మిషన్ సంస్థలు ఈ రీతిగా డిసిప్లిన్ చూసి నేను ఆశ్చర్యపోతూ దేవుని మయంపరుస్తున్నాను. దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. 3 కుమారుల తర్వాత మల్ల కుమారుడే పుడతాడో ఏమో అని ప్రార్థన చేసినాం. 4వ కుమారుడొద్దు, మాకు బిడ్డలే కావాలి దేవుడా అని ప్రార్థన చేస్తే ఆ బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ పేరు హెప్సిబా స్రవంతి. తాను మామూలామే కాదు, ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రతిభ అవార్డు గోల్డ్ మెడలిస్ట్, విశాఖపట్నంలో ఎంఏఎంఏడ్లో గోల్డ్ మెడలిస్ట్ కొట్టింది. తాడేపల్లి గూడెంలో 5 సంవత్సరాలు సేవ చేసి, మరి పోయిన నెల ఇదే మే 30వ తేదీన వనస్థలిపురం వచ్చినారు ట్రాన్స్ఫర్ అయ్యి. అక్కడున్న ఒక చిన్న సంఘానికి కాపరిగా పనిచేస్తున్నారు. మల్లుడు గారు, చార్ల్స్ డానియల్ గారు, వారు కూడా యవనస్తులు. ఇప్పుడెప్పుడే సేవ విషయాలన్నీ మేము నేర్పిస్తున్నాం, వాళ్ళు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. సేవ అంటే ఆషామాషి కాదు నాయన, చచ్చిపోవాలే మీరు అన్నాను నేను. ఏమామా చచ్చిపోమంటున్నావు మమ్మల్ని అన్నాడు. లేదు, యు హ్యావ్ టు డై అన్నాను. ఎట్లమామ అట్లా మాట్లాడతారు మీరు అన్నారు తెలంగాణ భాషలోని. అవును బాబు, సేవ అంటే చచ్చిపోవాలి అన్నాను. ఎవరి కొరకు చచ్చిపోవాలంటే యేసుక్రీస్తు ప్రభుల కొరకు చనిపోవాలన్నాను. మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు యేసుక్రీస్తు కొరకు చావడానికి? మరణమైనా జీవమైనా మయమైనా ఆయన కొరకే మనం జీవించాలి, ఆయన కొరకే మరణించాలి. ఏ పాటి వారం మనం? మనం దేవుడు ఎంతగానో దీవించినాడు, ఎంతో ఆశీర్ పెంట కుప్ప మీద కూడా కుక్కలు కూడా మనం తినేటి కావు, పందులు కూడా తినే. అలాంటి వారిని ఔన్నత్యం చాలా పైకి తీసుకొచ్చిన మన దేవుడు యేసయ్య దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఇంకా చెప్పుకుంటూ రావాలంటే, నా మినిస్ట్రీలో నేను 20వ సంవత్సరంలో మినిస్ట్రీకి వచ్చినాను. మినిస్ట్రీ అంటే బిషప్ అయి పెద్ద పెద్ద కారులో తిరగడం కాదు, నల్ల రేగటి బురదలో మొకాల బట్టుకు దిగబడుతుంటే వర్షంలో సైకిల్ దొక్కితే చైన్ అంతా సైకిల్కు మన్ను ఇరకపోతే ఆ మన్నంతా తీసేసుకొని వాగుల్లో సైకిల్ తల మీద ఎత్తుకొని
గ్రామ గ్రామాలు తిరిగేవాడిని ఎవాంజలిస్ట్గా. పాస్టర్ కూడా కాదు, మా దగ్గర ఎవాంజలిస్ట్, పాస్టర్, ప్రెసిబిటర్, ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్, చైర్మన్, దెన్ దేవుడు దీవిస్తే బిషప్. అన్ని తరగతులు దాటి రావాల. అన్ని తరగతులు వచ్చినాక కూడా ఎలెక్ట్ కావాలి కౌన్సిల్ మెంబర్ల ద్వారా. ఎలెక్టెడ్, సెలెక్టెడ్, అపాయింటెడ్, కాన్సిక్రేటెడ్, అప్పుడు ఆర్డినేషన్ వస్తుంది. ఇన్ని తరగతులు దాటుతూ దేవుడు ఈ దీన సేవకుని బిషప్గా చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజుల్లో గ్రామాల్లో, పల్లెటూరు గ్రామాల్లో ఒక పాట పాడేది. ఆ పాట నాకు ఈ కోరసు వస్తుంది. ఎవ్వారేమన్నా కానీ ఎక్కిరించిన కానీ, ఎవ్వారేమన్నా కానీ ఎక్కిరించిన కానీ, మానకుంట చేయాలి యేసు భజన, మానకుంట చేయాలి స్వామి భజన, మానకుంట చేయాలి యేసు భజన, మానకుంట చేయాలి స్వామి భజన. ఎవ్వారేమన్నా కానీ ఎక్కిరించినగా, ఎవ్వారేమన్నా కానీ ఎక్కిరించినగా, మానకుంట చేయాలి యేసు భజన, మానకుంట చేయా స్వామి భజన, మానకుంట చేయా ప్రభు భజన, చెయ్యాలి రాజభజన, మానకుంట చెయ్యాలి రాజభజన, మానకుంట చెయ్య స్వామి భజన, మానకుంట చెయ్య స్వామి భజన. బోలేశ్వర మహారాజ్కే. యేసయ్య అంటే కొంతమందికి ఎక్కిరింత, వీళ్ళు పాది రోజులు రా, వీళ్ళకి రాస్తాపనులు రా, వీరు వేరే దేశస్తులు రా, వీళ్ళు ఇది రా, వీళ్ళు అది రా. కానీ ఏసై ఎంత గొప్ప దేవుడో వారికి తెలియదు. ఏసై అంటే ఎక్కిరింత. అలా దృష్టిలో ఏసై అసలు దేవుడే కాదు. అందుకే ఆ ఊర్లలో వాడతారు, ఎవరు ఏమన్నా ఎక్కిరించినా మానకుంట చెయ్యాలి యేసు భజన. ఎవడేమనుకున్నా సరే నా ఏసయ్య నా దేవుడు, మై గాడ్ మై లార్డ్. ఎవరు తిట్టినా సరే, నువ్వు తిట్టు కానీ ఏసయ్య నా దేవుడు, నీవు కుట్టు ఏసయ్య నా దేవుడు, నువ్వు అవమానపరచు ఏసయ్య నా దేవుడు, నీవు నా మీద అన్ని రంగులు పోయు ఏసయ్యనే నా దేవుడు. ఆ రీతిగా ఎవ్వరేమన్నా కానీ ఎక్కిరించినా కానీ మానకుంట చేయాలి యేసు భజన, మానకుంట చేయాలా స్వామి భజన. మీరెంతమంది మానకుంట యేసు భజన చేస్తారు? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియబిడ్డలారా, అమ్మలారా, చాలా సంతోషం. యేసు ప్రభువును రక్షకుడుగా నేను మీరు కలిగి ఉండడం, దానికంటే గొప్ప భాగ్యం ఏమీ లేదు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ జగన్ గారు, వాళ్ళ నాయనగారు చనిపోయినప్పుడు నేను బిషప్ తల్లి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుమారుని ఇంట్లో కూర్చొని హైదరాబాద్లో భుజం మీద చేయేసి, నాయన ఏడవద్దు, మనం కూడా ఒకరోజు అక్కడికి వెళ్ళాలా, మన రోజు కూడా ఒకరోజు వస్తుంది, ఏడవద్దు అని ఆదరించినాం. దేవుడు నీకు కూడా ఒక రోజు తరుణం ఇస్తాడని చెప్పినాను నేను. ఆయన మర్చిపోయి ఉంటాడు కానీ దేవుడు కూడా నీకు ఒకరోజు తరుణం ఇస్తాడు. ఈ రాష్ట్రానికి నువ్వు సేవ చేయడానికి అన్నాను, ఈ రోజున ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియబిడ్డలారా, మరి అయితే నాకు కొద్దిగానే తెలుసు ఈ మహిమ అంటే ఏమి. మహిమా సభలని వీళ్ళు పెడతారు. వాట్ ఈజ్ మహిమ? ఎంతమందికి తెలుసు మహిమ అంటే? ఇప్పుడు ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్క సమాధానం చెప్తారు. నాకు తెలిసినవి కొన్ని విషయాలు చెప్తాను. వాట్ ఈజ్ గ్లోరీ? నా మాట అగ్ని వంటిది కాదా, యిర్మీయా ప్రవక్త అంటున్నాడు. మహిమ సువార్త మహాసభలు 2019, 29, 30, 31 బైబిల్ మిషన్ గుత్తిలో ఈ మహిమా సభలు జరిగిస్తున్న దేవునికి, ఈ కార్యనిర్వాహక వర్గానికి, ఇక్కడ జరిపిస్తున్న పెద్దలకు వందనాలు తెలియపరుస్తుంది. ఈ రీతిగా ప్రతి సంవత్సరం మీరు కూడుకోవడం ఇది ఆశీర్వాదకరం. మహిమ అంటే దేవుని మంచితనం. గాడ్ ఈజ్ గుడ్.
మన మంచి స్నేహితుడు యేసయ్య, మన మంచి దేవుడు యేసయ్య. మహిమ అంటే దేవుని మంచితనం. యేసు క్రీస్తు కృపా సత్య సంపూర్ణై ఆయన జీవితాన్ని మహిమకరంగా ఈ లోకంలో చూపించాడు. ఆ మహిమ ప్రకాశమే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇంకా గ్రామీణ భాషలో చెప్పుకోవాలంటే మహిమ అంటే, ఇక్కడ నాకు తెల్లబట్టలు లేవు కానీ ఈ తెల్లబట్టలు కనబడుతున్నాయి, ఈ తెల్లబట్టల కంటే తెల్లగా ఉండేది అనగా మనం చూడలేంది. వి కెనాట్ సీ విత్ అవర్ ఫిజికల్ ఐస్. ఈ శరీర కన్నులతో ఆ మహిమను చూడలేము. మానవునికున్న శరీర కన్నులతో మహిమను చూడలేము. ఒక ఆయన చూడాలనుకున్నాడు, గుర్రం పైనుంచి కింద పడిపోయాడు. ఆకాశం నుంచి ఆయన మహిమ వచ్చింది, సౌలా సౌలా నీవేల నన్ను హింసిస్తున్నావు. చూడలేడు, కళ్ళు పోయినాయి. దేవుని మహిమ అంత ప్రకాశమానమైంది. ఆ తెలుపును మనం చూడలేము. యోహాను సువార్త 1:14 ఆ మహిమను గురించి రాస్తాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను నివసిస్తున్నాడు. హల్లెలూయా. మహిమ గల దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మన మధ్యలో నివసిస్తూ ఉన్నాడు. అందుకే నేను మాట్లాడుతూ ఉన్నాను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. మహిమ సభలో బైబిల్ మిషన్ ప్రతి బిడ్డ చదువుతో సందేహం లేదు, చదువు రాని రాకపోయిన అవసరం లేదు. దేవుని మహిమను చూసి వెళ్ళాలి, దేవుని ప్రసన్నత చూసి వెళ్ళాలి. దేవుని మహిమ చూడడానికి ఎంఏ పిహెచ్డి ఎఫ్ఆర్సిఎస్ లండన్ అవసరం లే, విశ్వాసం కావాలి. దేవుని మహిమను చూడడానికి ఆస్తి అంతస్తులు అవసరం లే, దేవుని మహిమను చూడడానికి బిషప్లు కానవసరం లే, దేవుని మహిమను చూడడానికి పాస్టర్లు కానవసరం లే. నేను పాస్టర్ కాలేదండి, దేవుడు అవసరం లే. నీ పాస్టర్ అయితేనే దేవుని మహిమ వస్తుంది అనుకుంటే తప్పు. నీకు యేసులో విశ్వాసం కావాలి. యేసుక్రీస్తు నా రక్షకుడని నా దేవుడని విశ్వాసం కావాలి. అందుకే దావీదు మహారాజు కీర్తన గ్రంథంలో రాస్తున్నాడు, 19:1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. గ్లోరీ, పైకి ఆకాశం చూస్తే ఆయన మహిమ కనబడుచున్నది. అంతరిక్షం ఆయన చేసిన చేతి పనిని ప్రచురపరుచున్నది. ప్రియబిడ్డలారా, దేవుని మహిమ ఆకాశంలో చూస్తే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సృష్టే అంత మహిమ కనబడితే సృష్టికర్త అంతకన్నా గొప్ప మహిమతో ఉన్నాడు. ఆకాశములు దేవుని మహిమను, అంతరిక్షం చేసిన ప్రతి పనను ప్రచురపరచున్నది. అందుకే పరిశుద్ధులైన పౌలు గారు కొరంతి సంఘానికి ఒక ఉత్తరం రాసి 2 కొరంతి 3:18 మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఎంత గొప్ప విషయమండి. మహిమ సభలకు వచ్చిన వారు ఈ సంవత్సరం వస్తారు, వచ్చే సంవత్సరం, 3వ సంవత్సరంకి వచ్చేసరికి మహిమలో నుండి అధిక మహిమలోనికి మార్చబడాలి. అది గొప్ప విట్నెస్.
మహిమ సభలకు వెళ్ళామండి, వెళ్తే నీకేం ప్రయోజనం? ఎందుకు వెళ్ళినావు? క్షమించండి, తింటేందుకు వెళ్ళినావా? హాయిగా స్నానాలు చేయడానికి వెళ్ళినావా? హాయిగా విశాలంగా ఉంది కాబట్టి పడుకోవడానికి వెళ్ళావా? నో, అవన్నీ నీ ఇంటి దగ్గర ఉన్నాయి. ఇక్కడ మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాలి. అంటే రూపాంతరము చెందాలి, అంటే రూపాంతరం చెందాలి, అంటే మీ ఆంతర్యం మారాలి, మీ అంతరంగం మారాలి. పై డ్రెస్సులు ఎన్నెన్నో వేసుకోవచ్చు, కానీ హృదయము మార్పు లేకపోతే నీ డ్రెస్సులతో ప్రయోజనం లేదు. నీ డ్రెస్సులతో ప్రయోజనమే లేదు, నీ హృదయాన్ని మార్చుకోవాలా? ఎందుకు మార్చుకోవాలి అయ్యగారు అంటే, నీ హృదయంలో ఏముందో నీకు తెలుసు. ప్రతి హృదయం, నీ హృదయంలో ఏ పాపముందో, ఏ చెడు ఉందో, ఏ భయంకరత్వం ఉందో, ఏ కక్ష ఉందో, ఏ జెలస్ ఒరవలేనితనం ఉందో, ఏ అసూయ ఉందో, ఏ పగ ఉందో, అవి మార్చేసుకున్నప్పుడు ప్రియనా బిడ్డలారా, నీకు తెలియపరిచేదంటే రూపాంతరం చెందాలి. మీ పైరూపం మారితే లాభం లే, ఆంతర్యం మారాలి. మీకు తెలుసు యేసుప్రభుల వారు మత్తయి సువార్త 17:2 ఆయన శిష్యులను తీసుకొని రూపాంతరం కొండకు వెళ్ళినప్పుడు అక్కడ అద్భుతం చూశాడు. ఎప్పుడైతే పైనుంచి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మోషే ఏలియా గారు ఉన్నారు, దగదగదగదగ మెరిచిపోతున్నారు. యేసుప్రభు ముఖం చూస్తే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివి ఆయన. అది మహిమ. మీరు ఆ రీతిగా కావాలి అని నేను కోరుతూ ఉన్నాను ప్రేమైన బిడ్డలారా. దేవుడు మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించడం అంటే అదే. పాపమందు పొర్లుచున్న మానవుడు దేవుని మహిమను చూడలేదు. శరీర ఇచ్ఛలను బట్టి జీవించు వారికి దేవుడు తన మహిమను చూపించలేదు. శరీర కోరికలు, శరీర ఇచ్ఛలు, శరీర తలంపులుంటే ఎన్నిసార్లు బైబుల్ మిషన్కి వచ్చినా, మహిమా సభలకు వచ్చినా దేవుని మహిమను మీరు చూడలేరు. ఏమయ్య గారు అట్లా చెప్తున్నారు? అవును, చూడలేము. వాక్యం చెప్తుంది, పాపమందు పొరలాడుచున్నటువంటి మనల్ని ఆ పాపముతో దేవుడు ఆయన మహిమను చూపించలేడు. మార్చబడాలి. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఈ కండ్లు తీసివేసి దేవుని కండ్లు ఇచ్చాడు. అప్పుడు ఆయన రూటు మార్చుకున్నాడు. క్రైస్తవులను హింసించేటటువంటి రూటు మార్చాడు. యేసుక్రీస్తే నా దేవుడు, ఆయన కొరకు నేను మరణిస్తాను, ఆయన తప్ప నాకు వేరొక దేవుడు లేడన్నాడు. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసయ్య గారు కూడా అదే నిశ్చయంతో ఈ కాన్స్టిట్యూషన్లు, ఈ అడ్మినిస్ట్రేషన్లు ఇవన్నీ ఇష్టపడక రాజమండ్రిలో ఆయన ప్రక్కకు వచ్చి దేవునితో సహవాసం చేసి దేవుని మహిమను పొందాడు. మరణాత, మీరెవరైనా సరే ఆ రీతిగా చేయాలని, మీ హృదయాలు మార్చుకోవాలని కోరుతూ ఉన్నాను. దేవుడు తన మహిమను ఇశ్రాయేలు ప్రజలకు మేఘముల ద్వారా అరణ్యములో కనపరిచినాడు. మీరు దేవుని మహిమను చూడాలంటే పునరుత్థానుడైన క్రీస్తును హృదయముతో విశ్వసించాలి. క్రీస్తు మహిమా స్వరూపుడు, ఆయన యొక్క స్వరూపంలోనికి మార్చబడాలి. దేవునికి మధ్యవర్తిగా యేసు క్రీస్తు ఒక్కడే దేవుడు. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు, ఆయన విమోచన క్రయధనముగా సమర్పించుకొని నిన్ను నన్ను రక్షించినాడు. ప్రత్యక్ష గుడారములో దేవుడు మొట్టమొదట
మేఘముతో తన మహిమను కనపరిచినాడు. యెహోవా తేజస్సు ఆ మందిరమంతా నింపబడెను. నిర్గమకాండం 40:34. బైబిల్ స్వస్థత శాలలో ఆయన తేజస్సు అంతా నింపబడాలి. ఆయన మహిమ మనం చూడగాలి. ఇంత భారీ వ్యయముతో ఈ యొక్క సభలు జరిపిస్తున్నప్పుడు నాకు హృదయంలో ఒక వేదన. ఇంట్లో ఇద్దరు పిల్లలకు భోజనం పెట్టడమే ఎంతో కష్టమైన దినాలండి ఈ రోజులలో. అలాంటిది వేలాది మందికి స్వస్థత శాలలో భోజనాలు పెడుతూ, స్నానాలు సౌకర్యాలు ఇస్తూ, మంచి నీళ్ళు ఇస్తూ, మంచి ఫలారాలు ఇస్తూ నడిపిస్తున్న మహాదేవునికి కోరుతున్నాడు ఏమంటే, మీరు మహిమ నుంచి అధిక మహిమను ఈ సదస్సుల్లో చూడాలని మనస్సావాచగా కోరుతున్నాను. దేవుని మహిమ మేఘములో కనబడెను. రెండవదిగా దేవుని మహిమ ప్రత్యక్ష గుడారములో ఇంపబడెను. మూడవదిగా షెకీనా మహిమ అతి పరిశుద్ధ స్థలము, దేవుని పరిపూర్ణ మహిమ అందులో కనబడెను. ప్రియ నా బిడ్డలారా, అమలారా, సేవకులారా, దేవుని ఆలయములో ఈ స్వస్థత శాలలో మన హృదయాలు దేవునితో మహిమపరచబడాలి. అందరూ మారుమనసు పొంది రూపాంతరం చెందాలి. అందరూ సాక్ష్యం ఇవ్వాలా. సాక్ష్యం ఇవ్వకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు, సాక్ష్యం ఇవ్వకపోతే నువ్వు సేవకుడు కాదు. అందుకే కీర్తన పుస్తకంలో మాట రాసి, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగ గనిన వినిన సంగతులు తెలుపుటాయే, సాక్ష్యమన గనిన వినిన సంగతులు తెలుపుటాయే, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడ సాక్ష్యమిచ్చేదా. మరణత మరణత గుత్తి బైబిల్ మిషన్ స్వస్థత శాలకు వచ్చిన మీరందరూ హృదయాలు మార్చుకొని మహిమతో నింపబడి యేసుక్రీస్తుకు సాక్షులుగా ఉండాలని తండ్రి అయిన దేవుని కృప, యేసు ప్రభు యొక్క ఇచ్చే మహిమ, మీరు మహిమలో నుంచి మహిమలోనికి మార్చబడాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. అయ్యా, ఇక చివరిగా చెప్పి ముగిస్తాను, మేమేం చేయాలా అని మీరు అనవచ్చు. ఆయన ఇచ్చిన పని పూర్తి చేయాలి. దేవుడు మనకు పని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? పాస్టర్లక. ఆయన నమ్మిన ప్రతి ఒక్కడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి. మా ఇంట్లో ఒక ఆమె ఉంది, పని సాయం చేస్తుంది. ఆమె ఒక మంచి ఇంట్లో పనిచేస్తుంది. అయ్యా నేను సాక్ష్యం ఇస్తాయా అన్నది. నువ్వు పని చేస్తామని మేము సాక్ష్యం ఇస్తావమ్మా అన్న. జనరల్గా అంటాము కదా, నీకు చదివేశారు కదా సాక్ష్యం ఇస్తాము, ముంతలతో ముడు గిన్నెలతో ముడు ఇండ్లు ఉడిసడే కదా. అయ్యా చదువు రాకపోతే సాక్ష్యం ఇయ్యరాదు అయ్యా, ఏమంటున్నావయ్యా నీ కాళ్ళు మొక్తా అన్నది. నా కాళ్ళు ఏం మొక్కొద్దు కానీ ఏం సాక్ష్యం ఇస్తావా అని మైక్ ఇచ్చిన వచ్చి, అయ్యా దేవుడు మా ఇంట్లో ఊడ్చుకుంటా మా యజమానురాలికి ఏసయ్య ఒక్కడే దేవుడు అని చెప్పిన అన్నది. దేవుడి నామానికి స్తోత్రం చెప్పు. ఆమెకు ముందు కోపం వచ్చింది, ఏయ్ ఏం మాట్లాడుతున్నావే, మా దేవుడు దేవుడు కాదా? కాదయ్యా అమ్మ, అవన్నీ మనుషులు చేశారు కదమ్మా అన్నాడు. నీకెట్లా తెలిసి అంటే అన్నీ బొమ్మలే కదమ్మా అన్న. ఆమె కోపం వచ్చి కొట్టనికి వచ్చింది ఇట్లా. నేను భయపడలే, అమ్మ ఏసయ్య ఒక్కడే దేవుడు, ఆయన మనలో ప్రాణాన్ని ఆత్మనిచ్చిన ఆయన, ఆయనే ఎంత గొప్ప సాక్ష్యం. మరుసటి రోజు అనగా మరుసటి ఆదివారం మళ్ళీ వచ్చింది, అయ్యా నా సాక్ష్యం ఫలించింది అన్నది. ఏమా మళ్ళీ తిట్లు తిన్నావా అన్నది. లేదయ్యా, ఇక 500 రూపాయలు ఏసయ్య దేవునికి ఇయ్యు, ఆయన నిజమైన దేవుడు అన్నది అంట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. మీరందరూ సాక్ష్యం ఇవ్వాలా. స్వస్థత శాలలకు వచ్చిన వాళ్ళు ఈరోజు స్వస్థత శాలంతా నిండింది,
ఈ 60 ఎకరాల కంపౌండ్ నిండిపోవాలి. అందుకే మహిమ అంటే అది, ఆయన ఇచ్చిన పని పూర్తి చేయాలి, ఆయనలో ఫలించాలి, ఆయన ఏకత్వం ద్వారా నీవు అభివృద్ధి పొందాలి, పాపం విడిచి పశ్చాత్తపడాలి, దేవుని భయము కలిగి భక్తి కలిగి జీవించాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు దీవించునుగాక. ఆమేన్. హిమ సువార్త మహాసభలలో మహిమ అనబడేటువంటి అంశమును గూర్చి చాలా చక్కగా కొద్దిసేపట్లో చాలా అంశాలు పరిశుద్ధాత్మ తండ్రి మనకు వినిపింప చేశారు. ఆత్మ ద్వారా అందుకొని మనకు అందించిన మరి బిషప్ తండ్రి గారు కనక ప్రసాద్ అయ్య గారికి ఈ బైబిల్ మిషన్ మహిమ సువార్త మహాసభ తరపున మా హృదయపూర్వక వందన మరణాత తెలియజేస్తున్నాం. అలాగే అమ్మగారికి ఆ మరణాత తెలియజేస్తూ ఉన్నాము. మరి అయ్యగారు మాట్లాడుతుంటే అయ్యగారి స్వరం, వారు చాలా హుషారుగా 18 సంవత్సరాల యవనస్తుల్లాగా వారు మాట్లాడుతుంటే జానయ్య గారు గుర్తొచ్చారు. జానయ్య గారు గుర్తొచ్చారు. 85 సంవత్సరాలైనా అయ్యగారు శక్తి తగ్గలేదు, స్వరం తగ్గలేదు, స్వరము తగ్గలేదు. ఆ అయ్యగారు మరి జానయ్య గారి కంటే మరింతగా ఆయుష్కాలముతో బిషప్ అయ్యగారు జీవించాలి, దేవుని సేవలో ముందుకెళ్ళాలని దేవుని ప్రార్థిస్తూ మీ అందరి తరపున వారికి మరొకసారి మరణాత తెలియజేస్తూ ఉన్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. ఒకసారి మరణా చెబుదాం అయ్యగారికి, అలాగే అమ్మగారికి మరణా చెబుదాము. బలోయే సుమారాజుకు దేవునికే స్తుతి కలుగునుగాక. మరణాత బిషప్ గారు వారి కుమార్తె, వారు కూడా పాస్టర్ అమ్మగారు, అల్లుడు గారు కుమార్తె సేవ చేస్తున్నారు. తాడేపల్లిగూడెంలో మరి లూథరన్ చర్చి పాస్టర్ గారిగా పనిచేస్తూ ఉన్నారు వారి అల్లుడు గారు కుమార్తె. ఇప్సిబా గారు వచ్చి స్టేజ్ ముందు ఒక కీర్తన పాడాలని మనవి చేస్తున్నాం. మంచి స్వరం దేవుడు వారికి ఇచ్చారు, చాలా బాగా దేవుని కనపరుస్తారు. నీవు చేసిన మేలులకై నేనేమివ్వగలనయ్యా, నా యేసయ్యా మీరు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటన ఊపిరి ఉన్నంత వరకు పాడన, నిన్ను గూర్చి లోకమంత చాటన ఊపిరి ఉన్నంత వరకు పాడన. నేనేమివ్వగలనయ్యా, నా యేసయ్యా నీవు చేసిన మే